కరిగిపోయిన లవణాలు ఉంటాయి అది టీడీఎస్ అంటాం టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అవి ఎట్లొస్తాయి మినరల్స్ ఈ పెద్ద పెద్ద చెట్ల అడుగుల్లో 50 నుంచి 100 అడుగులు కింద నుంచి మినరల్స్ తీసుకొని ఆకుల్లో కాయల్లో పూల్లో పెడతాయి వాటి పర్పస్ అయిపోతాగా అవి రాలిపోతాయి రాలిపోయినప్పుడు భూమిలో ఉండే సూక్ష్మజీవులు వాటిని తట్టుగా మారుస్తాయి ఆ మట్టి మినరల్స్ ఆ మట్టి మనమైనా భూమిలో పెడితే మట్టి అవుతాం సో మనలో ఉండే యమకంలో ఉండే కాల్షియం అంతా దానికి వస్తుంది మట్టి మట్టి మినరల్స్ మన మట్టి పడితే ఎత్తుకోం ఏమో పెద్ద ఏమో ఏంటి మట్టిలో నడిచి మట్టిలో ఉండే వాటికి జబ్బులు చాలా తక్కువ ఉంటాయి ఎప్పటికైనా సమ్మర్లో మామిడి పళ్ళు తిను ఎందుకు వచ్చినాయి సమ్మర్లో అవి తింటే మీకు వింటర్లో వచ్చే రోగాలు తగ్గుతుంది శక్తి వచ్చింది నేచర్ ఇచ్చే గిఫ్ట్ అది సీతాఫలకాయలు పనసకాయలు రేక్కాయలు బిక్కాయలు పాలకాయలు సిరిసంకాయలు అవన్నీ తింటే ఇవన్నీ ఆడవాడికి వస్తుంది మనకి జబ్బు వచ్చింది అప్పుడు తీసుకుని ఉంటామో ఆ యూట్యూబ్లో చెప్పింటాడు 3 రోజుల్లో మీ పొట్ట మాయమ్మ 37 మించిన పొట్ట 3 రోజులు ఎట్లా మాయమయ్యేదే 3 రోజుల్లో మాయమైతుందా అదే చూస్తాం 3 రోజులు ఏమైపోతుందా చూస్తాం ఏమి కాదు అది భర్త ఆరోగ్యం కోసం భార్య లింపు పూజలు చేస్తారు స్వామి ఏదో ఈ రోజు చేస్తే మీ భర్త ఆరోగ్యం బాగుంది ఎవడో చెప్తాడు పిచ్చాడు అందరు కూర్చునే చుట్టూ ఈ మధ్య అది భర్త ఆరోగ్యం చేసి చేసి చేస్తే ఆవిడ వెంకటేశ్వరరావు ప్రత్యక్షమయ్యే అమ్మ నువ్వు కూడా ఎడున్నాడు అని కనుక్కొని ఆయన తాగేసా పడిపోయింటారు కాలంలో లేపి నాయన నీ భార్య పెద్ద పూజ చేస్తాను నేనైనా చెప్పి రెడీ చేసి చెప్పుకోస్తా ఎక్కడ ఇది విత్ యాడెడ్ మినరల్స్ అని రాస్తారు బ్రాండ్ల విత్ మినరల్స్ దాన్ని టేస్ట్ చేసే మినరల్స్ లేవో 200 రూపాయలు టీడీఎస్ మీటర్ పెట్టుకున్నాను పెడితే మీరు తాగి నీళ్ళల్లో మినరల్స్ లేవు ఎందుకంటే ఆ సిస్టమే ఆర్ఓ సిస్టమ్ రివర్స్ ఆస్మోసిస్ అనేది అన్ని మినరల్స్ తీస్తుంది మరి అందరూ చదువుకున్నాను కదా దీన్ని ఏమంటారు అమ్మ అందరూ మినరల్ వాటర్ అంటారు కదా మరి మినరల్స్ లేని వాటర్ మినరల్ వాటర్ అంటే దీని ఏం చదువుకున్నారు మీరు పిల్లలకి ఏం చెప్తారు వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు ఏం స్టడీ ఏం సైన్స్ ఏ ప్రొఫెషనలిజం ఉంది ఏమే షూ వేసుకొని డిగ్రీ వేసుకొని వాకింగ్ పోతాడు భార్య చూసే వరకు స్పీడ్ నడుస్తాడు పక్కన అందరూ గ్రూప్ ఉంటారు ఇట్లా అంత పేపర్ వేసుకుని లోకా బ్రాహ్మణ అంతా మాట్లాడి 2 బిస్కెట్లు 2 బజ్జీలు అన్ని తినేసి సాల్ట్ బిస్కెట్లు అదేది బేకరీ బిస్కెట్లు ఇవన్నీ తినేసి 4 టీలు తాగేసి వచ్చేటప్పుడు మళ్ళీ నీళ్లు పోసుకుంటు సార్ పొట్ట మీద ఎందుకంటే భార్య చూసి మీకు చెప్పబట్టి పని నడిచాడు అనుకుని ఆమె హార్లిక్స్ ఇస్తాను మంచిది కదా ఇప్పుడు ఖర్చు పెట్టేది 100 క్యాలరీలు తాగితే 3 ఎట తగ్గేది ఆ బొరడా అయితే ఎక్కడ చూడాలి ఏమండి మీరు 3 ఏళ్ళు వచ్చింది వాకింగ్ చేస్తారు పొట్టేది తగ్గలేదు చూసి ఇంటే బొరడా తెలిసిపోయేది ఎవడో మోసం చేస్తాడు నాకు పొట్ట అనిపిస్తేనే పరిగెత్తేసి పొట్ట ఎక్సైజ్ చేస్తా అంతే భార్య భర్తను రక్షించలేదు భర్తను భార్య రక్షించలేదు మిమ్మల్ని మీరే రక్షించుకోవాలా సో ఈ నీళ్ళు తాగినప్పుడు మీ బాడీ లోపలి పోతానే దాన్ని న్యూట్రలైజ్ చేసి దాన్ని 7.3 ఆల్కలైన్ చేయాలని ట్రై చేసే ప్రాసెస్ లో మీ బాడీలో ఉండే మినరల్ ఎక్కడ లూజ్ పార్టికల్స్ కాల్షియం ఉండాలి జాయింట్స్ అన్ని అవన్నీ లాక్కుంటూ న్యూట్రలైజ్ చేసేదాన్ని అందుకనే 50 నీళ్ళు తాగినాక మొగాళ్ళ డబ్బులు కేరడబ్బులు ఎక్కువైనాయంటే ఫుడ్తో పాటు గాలితో పాటు నీళ్ళు కూడా ఒక కారణం డెఫినెట్ గా చేయాల్సిందే మీరు ఎత్తుకునే డబ్బులు ఎవరి డబ్బులు ఎంత వచ్చింది టింగ్ టింగ్ అనే సౌండ్ ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ 50,000 బడ్జెట్ పెట్టుకొని ఎవరెవరు ఓన్ హౌస్ ఉందో వాళ్ళందరూ మంచిగా ఆఫ్లైన్ పాట తాగండి చాలా ఇంపార్టెంట్ లైఫ్ ఆర్థర్ దానికి 1 టైం ఇన్వెస్ట్మెంట్ అనేది లైఫ్ లాంగ్ మీ మనవాళ్ళు తిప్పి పెట్టుకుంటారు ఎప్పుడు ఈ ఫుడ్ బిన్నారిపోయేది తిన్నామో మళ్ళా కడుపు కాలిపోతుంది బ్రెయిన్ సిగ్నల్ పోయి మళ్ళా అడుగుతారు మళ్ళా తింటాం ఇదంతా గ్లూకోజ్ 250-300-400 గ్రాములు గ్లూకోజ్ వచ్చి బ్లడ్ లో పడతారు దాన్ని గ్లైకోజన్ గా మార్చి లివర్ లో మజిల్ వేసి పెట్టుకుని మళ్ళీ వాడుకుందాంలే అని మిగతా అది ఫ్యాట్ గా మారుస్తుంది అది అయిపోయి 3-4 గంటలు అయిపోయి మళ్ళా తింటుంది మళ్ళా తింటుంది తింటానే ఉంటుంది పొద్దున్న కాఫీలకీలు మన కూడిన 2 ఇడ్లీలు లైట్ గా తింటారు మళ్ళా ఆకలి ఆఫీస్ పోతానే మళ్ళా టీ కాఫీ మళ్ళీ మధ్యాహ్నం భోజనం మధ్యలో మీటింగ్ సౌండ్ వచ్చింది అనుకో మళ్ళా ఇటు చూస్తారు మన దేశం తిందామా అని ఫుడ్ మీదనే ఉంటుంది ఎప్పుడు రైట్ ఫుడ్ తింటే న్యూట్రిషన్ ఫుడ్ తింటే ఏం పెట్టినాడు ఇష్టం రావద్దు బట్ చికెన్ పట్టుకుంటుంది పులిపోయి పరిగెత్తి 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 బాగా కష్టపడి పట్టుకుంటుంది 190 సార్లు పులికి జింక దొరకదు ఎందుకో జింకకు ప్రాణ భయం ప్రాణ లైఫ్ అంటే అది ప్రాణమే పోతుంది పులికి ఆకలే ఆకలితో పులి పరిగెత్తే జింక దొరకదు పులి కూడా సస్తాబరాడైన ఆకలి వచ్చేప్పుడు పరిగెత్తేనే జింక దొరుకుతుంది అంత పరిగెత్తి పట్టుకొని చుల్లుగా తిని మాదపై చెప్పింది కూర్చుంటే 2-3 రోజులు మన భోజనం పక్కనే ఆలోచించాం మళ్ళీ కూడా పోయి ట్రై చేస్తుంది మనకు ఇప్పుడు ఇప్పుడు 1 గంట తర్వాత మీకు ఆకలి అవుతుంది సార్ ముందుగా చెప్పినాడు కదా భోజనం రెడీ అయింది సో 1 గంట చూసుకుంటాడు
అట్లా ఆకలి ఫాల్స్ ఆకలి అంటారు దాన్ని. ఆ ఆకలి ఫాల్స్ ట్రూన్ అని తెలుసుకోండి. నేను చెప్పిన ఎగ్జాంపుల్ కొరలేట్ చేసుకోండి. మీకు ఆకలి అయితే ఏమవుతుంది, మంచిగా మీ గ్లైకోజన్ వాడుకుంటుంది, ఫ్యాటీ లెవెల్ ఉంటే ఫ్యాటీ తీసుకుంటుంది, ఇంకా ఫాస్టింగ్ చేస్తే ఉపవాసం చేస్తే మీ ఫ్యాటీని కరెక్ట్ తీసుకొని దాన్ని ఎనర్జీగా వాడుకొని వాడుకుంటుంది. అందుకే ఏకాదశి ఒక రోజున ఉపవాసం చేయడం అనేది పద్నాలుగు ఒకసారి పద్నాలుగు తిని అని అంటే ఉపవాసం కూడా రేపు ఉపవాసం అని ఈ రోజు రాత్రి చికెన్ మీద ఫుల్గా తినేసింది. రేపు అలా ఉపవాసం అంటే ఏం తెలుసా, భోజనం చేయకుండా ఉండేది కాదు, ఉత్త రైస్ మాత్రం కొట్టకూడదు అంట, దోశ ఇడ్లీ ఫ్రూట్స్ ఫ్రూట్ సాలెడ్ ఐస్ క్రీమ్ కాఫీ వీళ్ళందే. అరే ఎవరు మసాజ్ చేస్తా అంటారు స్వామి, కుక్కలు కూడా జన్మ వస్తే కదా అట్లా కమ్ము చెప్పి మన ఒకరే ఆకలి లేకపోయినా తినేది, దప్పి లేకపోయినా తాగేది, సత్యపోతాం ఆకలి ఒక రోజు కాలేదంటే నల్ల పెరిగితే ఆకలి మొదలైతే మళ్ళీ తినేది. ఏం తినకపోతే పొట్టి శ్రీరాములు గారు 50 రోజులు తినలా, 56 రోజులు ఓ రోజు భయపడిపోతారు ఆకలి అంటే. మళ్ళేమంటారు నా భార్య ఒప్పుకోలేదంట, నీకు శక్తి లేదురా నాయన, భార్య మీద ఎందుకు వేస్తావు, మా ఫ్రెండ్ కోసం మందు కొట్టానంటారు, నీకు మందు కొట్టడం ఎందుకు కొట్టు, మీ ఫ్రెండ్ మీద ఎందుకు చెప్తావు, ఆత్మపంచం చేసుకోవద్దండి ఆయన ఎవరికి అది, మీ మనసు మీరే చెప్పండి, నువ్వే భార్య కొంచెం చేసిన పర్వాలేదు ఏమొద్దు ఒప్పుకోండి మీరు హ్యాపీగా ఉంటారు కూతురు ఒప్పుకోండి అట్లా. సో భోజనము రాగులు జ్వరం సంబంధం ఎందుకంటే అవి ఎందుకు ఇంకా ఉన్నాయంటే వాటికి పైన పొట్టు తీసే పనిలే, రాగులు పిండి చేయొచ్చు, జొన్నలు పిండి చేయొచ్చు, సద్దలు పిండి చేయొచ్చు, వాటి అంటే రొట్టెలు గిట్టలు సంగటి గిట్టలు చేసుకోవచ్చు కాబట్టి అవి ఉన్నాయి. కొరలు సావలు ఆరికలు మూడు లడ్డు కొరలు పైన గట్టి పొట్టు ఉంటుంది స్కిన్, దాన్ని ఒడ్లు పైన ఉన్నట్లు దాన్ని ఒలిస్తేనే అరుగుతాయి. అది అట్లే కూడా పిండి కొట్టి అరిగించుకునే శక్తి మీలో కొంతమందికి ఉంది, పొట్టు తీస్తే అరిగించుకునే శక్తి ఎక్కువ మందికి ఉంది. 100 to 10 మందికి ఆ హై ఫైబర్ 8 to 12% ఫైబర్ ఉంటుంది కొరలో సామాన్లు, అది అరిగించుకునే శక్తి కొంతమందికి ఉండదు. అప్పుడు ఏమైతుంది లోపల గట్ మైక్రోబియం అంటాం, అవి హై ఫైబర్ ఉండే ఫుడ్ని బ్రేక్ డౌన్ చేసి ఆ కొత్త రకమైన ఫుడ్ని అరిగించేదానికి కొంతమందికి వారం పడుతుంది, కొంతమంది నెల పడుతుంది, చాలా తక్కువ మందికి పడకపోవచ్చు 2-3 నెలలు. లోపల మైక్రోబ్స్ శక్తి ఉండాలి కదా. ఇప్పుడు మీరు చెరుకు నరికే కత్తితో పెద్ద మాన్ని అనుకున్నారు కదా, ఇంట్లో పోసే కత్తితో పెద్దదాన్ని పని, అట్లే లోపల మైక్రోబ్స్ ఇందులో ఇన్ని రోజులు మీరు సపక్కని మెత్తగా నమ్మిది మిగతా రోజుల్లో ఆ ఫుడ్ నరిగించుకునే దానికి మైక్రోబ్స్ ఉన్నాయి. సో మీకు హార్డ్ ఫుడ్ హై ఫైబర్ ఫుడ్ తిన్నప్పుడు కొంచెం వేట్ కుట్టేట్టు అనిపించవచ్చు, నీళ్ళు కొంచెం ఎక్కువ తాగండి, ధనియాల కషాయం తాగండి, ఒకరోజు అది తినండి, మళ్ళీ మన వయసు తినండి, మన ఇంకో రోజు తినండి, లేదా ఒక పూట తినండి ఒక పూట తినండి, లేదా మీరు ఎక్స్పీరియన్స్ చేసుకోండి. సరే ఏది తింటే మంచిది, రైసు గోధుమలు తప్ప ఏమి తిన్నా మంచిదే. గోధుమలు ఎందుకు వద్దంటారంటే డాక్టర్ బిఎం హెగ్డే దాంట్లో గ్లూటెన్ అనే పదార్థం ఉంటుంది, అది పోయి మీ ప్యాంక్రియాస్ అనేది మీకు ఇన్సులిన్ తయారు చేస్తూ ఉంటుంది, మీ షుగర్ మీకు గ్లూకోజ్ని బంద్ చేసి ఎనర్జీ చేసేది అదే. అది ప్యాంక్రియాస్ చిన్నగా ఆ బీటా సెల్స్ ఈ గోధుమల్లో ఉండే గ్లూటెన్ ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్ని డ్యామేజ్ చేసి మీరు డయాబెటిక్ అయితే పర్మనెంట్గా డయాబెటిక్గా ఉంటారు అని చెప్పిన డాక్టర్ బిఎం హెగ్డే. అంటే మీరు డయాబెటీస్ లేని వాళ్ళు అప్పుడప్పుడు తిన్నా పర్వాలేదు కానీ డయాబెటీస్ ఉండే వాళ్ళు అస్సలు తినకూడదంట గోధుమ. ఎప్పుడో వీలు కాకపోతే ఎప్పుడో నెల ఓ రోజు ఓకే, రెగ్యులర్ బేసిస్లో చపాతీలు తింటా ఉండే దానికే ఇప్పుడు రైసు చపాతీలు మొత్తం అంతా షుగర్ పేషెంట్ అయినా. సో షుగరు బీపీ అనేది కామన్ అయిపోయి ఇప్పుడు ఎవరైనా క్యాన్సర్ వస్తే ఆలోచిస్తాను షుగర్ బీపీ అసలు లెక్కే చేయడం లేదు ఆ స్థితికి వచ్చా. సో స్లో సస్టైన్ యూజ్ ఆఫ్ గ్లూకోజ్ చిన్నగా అరగతా 8 గంటల ఫుడ్ మీదకి పోకుండా ఉండే ఫుడ్ ఏది చూసుకోండి. అన్ని రకాలది అక్కడ ఏమి లే, మీరు నాకైతే అరికలు బాగుపడతాయి నేను చూసుకున్నాను, కొరలు తింటే నాకు కొంచెం సప్పకుండా టేస్ట్ అరికలు టేస్ట్ బాగుంటుంది. సో మీరు ఒక వారం అరికలు, వారం కొరలు, వారం సామలు పొద్దున్న తినండి, ఎందుకంటే చిన్నగా అరగల్ల లాంగ్ అవర్స్ ఎనర్జీ రావాలి కాబట్టి హై ఫైబర్ ఉంటే మిల్లెట్స్ తినండి, సాయంత్రం లో ఫైబర్ ఉండే మిల్లెట్స్ ఇవి కూడా మిల్లెట్సే, రాత్రి జోగం సదరు కూడా మిల్లెట్సే కానీ తక్కువ ఫైబర్ ఉంటుంది 2% ఉంటుంది, అవి సాయంత్రం తినండి. దమ్ముడు బియ్యం కూడా తినండి, పాలిచే బియ్యం తినండి, ఎర్ర బియ్యం తినండి, నల్ల బియ్యం ఏదో ఒకటి తినండి, సాయంత్రం తక్కువ తినండి, గుట్లో దీపం నోట్లో ముద్ద, సాయంత్రం అర్లీగా తినేయాలి, రాత్రి పొద్దున తినేది కాదు, పొద్దున ఫుల్గా తినాలా, మధ్యాహ్నము
తినకుండా ఉండాలి మీరు అందరూ. కొత్తలో ఫుల్ కాదంటే మధ్యాహ్నం నాకు మధ్యాహ్నం ఆకలి కాదు అయినా మీరు మీరు బాధపడతాం తినా లేకపోతే మధ్యాహ్నం ఆకలి కాదు మాకు అంత ముద్ద సగటి తినేసి మంచి పప్పుతో మమ్మల్ని అంత పెట్టుకొని మా దేశీయ పెరుగుతో వేసుకొని నిమ్మకాయ ఉరుగు వేసుకొని అంత చిక్కుడుకాయ రెండు మాడు పెడుతుంది మాకు ఎందుకు లేదండి. పదికి తింటే ఫుల్గా సిక్స్ సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ అవ్వాలి సాయంత్రం ఆరు గంటలకి ఇంట్లో దీపం రెండు ముద్ద తినేస్తే సార్ ఇంకా సాయంత్రం అయితే మీరు సీజనల్ ఫ్రూట్స్ ఈ సీజన్లో వచ్చేటువంటి మామిడి పండు పనసకాయలు సీతాఫలంకాయలు రేపకాయలు జామకాయలు ఇట్లాంటి అవి కాదు సాయంత్రం తినేస్తే ఇంకా సూపర్. అని శనగలు అని బటర్ ప్రోటీన్ కావాలంటే శనగలు బఠానీలు ఉలవలు అలసందులు ఇంకా ఏమైనా మొలకలు కొన్ని మొలకలు కూడా రోజు తినేది కాదు వారం రెండు రోజులు తింటే సార్ ఓ రోజు తింటే సార్ మొలకలు దాన్ని నిమ్మకాయ పెట్టుకొని కొబ్బరి తురు వేసుకొని టేస్టీగా చేసుకొని పిల్లలు పెట్టాలి సాయంత్రం పిల్లలు వచ్చేటప్పుడు ఇట్లా టేస్టీగా నేను గెంజిదావు లాంటి రావడం పోలిట్యూ ఏదో పేరు పెట్టకూడదు ఇంగ్లీష్ అయినా చూచూ అనేది పేరు పెట్టారు పెట్టి దానిపైన కొద్దిగా వేసి క్యారెట్ వేసి ఏదో కవర్ బీట్రూట్ కవర్ వేసి చూడరా అని బట్ గ్లాసు తెలియదు ఏం చేయాలి మరి మీరు మీ బిడ్డలు కాపాడుకోకపోతే గద్దల్లాగా కంపెనీలు తగ్గుకొని పోతారండి. అందుకే అందరు సాయంత్రం వస్తారే వీడు బిజీ కదా యూట్యూబ్లో యూట్యూబ్లో అంతా వాళ్ళు వస్తారు మా మగా యాభై రూపాయలు కొడితే వాళ్ళు పోయి అక్కడ పోయి కీటోస్ బిడ్డో చాటోస్ అని కురుకులు పొరపొర అని చెప్పి పొరపొరని నవ్వుతాను అందులే నువ్వు రాగి రొట్టి బాగా ఎవరేసి బాగా మంచిగా కలిసి రాగి వాడికి ఆడ తాగలే వాడిని స్టాప్ చేయమని చెప్పరా వాడికి అది కూడా ఇది వాడిని సున్నుండా పెట్టండి రెండు రోజులు చెనిగింజలు లడ్డు పెట్టండి చెనిగింజలు బెల్లం వేసి లడ్డు సూపర్ ఫుడ్ ఆ చిక్కి కూడా బెల్లము ఒరిజినల్ ఉండాలా మీరు గింజలు కూడా కళాశుల్లో యాభై మూటలు పండిస్తారు యూరియా చేయరు కాకుండా రాయలసీమ మా ఏరియాలో వాడ కూడా దయ అవి కావాలి అది ఇంపార్టెంట్ వర్షాధారంతో పండింది ఏదైనా అద్భుతం రాకపోతే ఏది ఎప్పుడైనా కష్టపడి పండి పెరిగిన వాళ్ళకే వ్యాధి తెలుస్తుంది యాభై మూడు యూరియా పెడితే రాకుండా. సో ఆ ఫుడ్లు ఆ పల్లీలు బెల్లం రెండు రోజులు బ్రేక్ఫాస్ట్ పండి మీ పిల్లలకి రెండు రోజులు నువ్వులు బెల్లం మీరు కూడా పెద్దోళ్ళు కూడా పిల్లలు కాదు మీకు కూడా క్యాల్షియం తక్కువ ఉంది మీకు కూడా డి3 లేదు మీకు కూడా బీటోన్ లేదు అన్ని లేదు బీటోన్ గురించి కూడా చెప్తా పొద్దున నాలుగు గ్లాసులు సాయంత్రం నాలుగు గ్లాసులు రాగి సావ రాగులు మీరే తెచ్చుకొని పిండి చేసుకొని రాగి పిండి బయట ఉండకూడదు బెల్లం షుగర్ ఉండే వాళ్ళు కనపదు షుగర్ లేని వాళ్ళు బెల్లం ఆర్గానిక్ బెల్లం వేసుకొని తాగండి సూపర్ మీ దాంట్లోనే మినరల్స్ ఐరన్ అంతా వస్తుంది క్యాల్షియం ఫుల్గా వస్తుంది ఎక్సలెంట్. ఇంకా సాయంత్రం కూడా సత్త పిండితో జావ తాగితే ఇంకా సూపర్ మీకు అందరికీ పాలిచ్చే తల్లులకి ముఖ్యంగా ఐరన్ తక్కువ ఉండే వాళ్ళకి మునగాకు అవిశాకు సత్తలు రాగులు బెల్లము చాలా ఇంపార్టెంట్ రెండో కొబ్బరి లడ్డు రెండో నువ్వుల లడ్డు రెండో పల్లీల లడ్డు బ్రేక్ఫాస్ట్ పాటు అందరూ తినండి. లడ్డు చేసే ఓపిక లేదు మిగతా బిజీ కదా ఆ చిన్నగిజ్జల నోట్లో వేసుకొని నువ్వుల నోట్లు వేసుకొని బెల్లం వేసుకుని లోపల లడ్డు తయారవుతారు లడ్డు చేసే టైం లేదు కదా మీకు ఎట్లా నిర్మించాలా ఆ నువ్వులు కూడా కొద్దిగా వేయించి గ్లాస్ వాటర్లో టేబుల్ మీద పెట్టుకోండి వాళ్ళ పిల్లలు నేను టిఫిన్ చేసిపోయేటప్పటికి నేను నోట్లు వేసుకోనుమా అని చెప్పి బెల్లం నోట్ వేయండి అంతే కదా అది కూడా తెలియకపోతే ఎట్లా అందరూ బిజీ అయిపోతే వాళ్ళు కాన్షియస్ గా టీచర్లు అందరూ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి పిల్లల్ని అనవసరంగా మెటీరియల్ వాడకూడదు వస్తువులు అనవసరంగా వాడకూడదు ఆ షర్ట్లు ఏదైనా వస్తువులు ఏదైనా కానీ నాలుగు ఐదు గంటలు ఎక్కువ ఉండకూడదు అప్పుడు బాగుంటాం అంటే బాధగా అతని కాదు అవసరం లేదు ఆ డబ్బులన్నీ మనము మామిడి పండు కొందాం ఆర్గానిక్ మామిడి పండు కొందాం కూరగాయలు పండించుకుందాము ఓ ఫ్రెండ్కి అవసరం అయితే వాడికి ఇద్దాము మీ అమ్మమ్మకు అవసరం పెడదాము దాన్ని ఉపయోగించుకోవాలి బిస్నార్గా ఉండద్దండి అవసరం అయితే ఏంటి నాకు 14 నెంబర్ చెప్పులు బయట ముందు బయట తెస్తా ఉంటారు నేను ఆ చెప్పుల్ని ఎన్నిసార్లు కుట్టిస్తానే ఉంటా పైన బొద్దు కుట్టిస్తా కింద బొద్దు కుట్టిస్తా కింద ఉన్నాడు ఒక అబ్బాయి ఆ అబ్బాయి దగ్గర కూర్చుంటే అబ్బాయికి గుర్రాలు ఆవులు ఇష్టం కుక్కలు అవి మాట్లాడుకుంటా ఉంటాము కుట్టిస్తా 200-300 కుట్టిస్తా నాకు అప్పుడే కొత్త వచ్చేసి అవి ఉంటాయి బయట నుంచి బయట బయట ఉంటారు కదా బంధువులు ఇలా నేను వాడేదే లేదు అది వాడే ఇంకోటి వస్తాను చేత ఇంకోటి తయారు చేసేదానికే ఇంత బొక్కు ఇంత కరెంటు ఇంత డబ్బులు అనవసరం కదా ఎప్పుడు అనవసరమైన వదులుకుంటామో అవసరమైనవన్నీ మెయింటైన్ వస్తాయి అవి ఇప్పుడు అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టావో అవసరమైన ఆలోచనలే వస్తాయి వెరీ సింపుల్. నేను ఒక యూట్యూబ్లో కూడా చెప్పిన ఈ షర్టు కవర్ ఇక్కడ చినిపోయింది అనుకో ఇక్కడ విప్పేసి రివర్స్ చేసి 50 రూపాయలు ఇస్తాం రివర్స్ చేసి కవర్ వేస్తాం షర్ట్ అంతా బాగుంటుంది కాటర్ సూపర్ కాటర్ మెత్త ఉంటుంది కదా అది వేసుకుంటాము హ్యాపీ కదా ఏదో కొత్త 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 వెంట ఈ పెళ్లి కట్టాను మనం మళ్ళీ ఆ పెళ్లి ఎవరు చూసానికి ఈ పెళ్లికి ఏ చీర కట్టాను ఏమో గుర్తుంది నీకు నీకే గుర్తున్నాడు అండి ఏ చీర కట్టాలని అది చూస్తే బీరవా నిండా కూడా లే బీరవా అంటే చీరలే బీరవా నిండా లే
అవి ఎక్కువైపోయి ఇల్లు సరిపోలేదండి అని పెద్ద ఇల్లు కట్టే ఈ సామాన్లు అన్ని పెట్టి ఈ సామాన్లు సరిపోలేదు మన సామాన్లు కొనే ఏంద్రా పిచ్చి పట్టింది మన జనాలకి ఆయన చెప్పనంటే ఆ రోజు అవసరం లేదు అనుకుంటే సూపర్ హ్యాపీగా ఉంటారు అట్లా అనవసరం ఏమైనా వదులుకుంటారా అండి నేను వాచ్ కట్టేవాడిని వాచ్కి స్ట్రాప్ పోయేది అది మళ్ళా పోయేసి ఏ కొనే ఈ సెల్ ఫోన్ టైం కనిపిస్తా ఉంది మళ్ళీ వాచ్ ఎందుకు చేసిన అట్లా ముందు పెట్టండి వెళ్ళిపోతాయి అద్భుతాలు జరుగుతాయి మీకు లైఫ్లో నేను చెప్పేది నేనేం స్పెషల్ కాదప్పా నా మైండ్లో వచ్చేది ఇప్పుడు చేసుకున్నా హ్యాపీగా ఉన్నా నేను ఈ కష్టాలు ఏమి లే ఫస్ట్ మీ మైండ్ రావాలంటే ఆ కాఫీ నుండి కెఫీన్ మీ బ్రెయిన్లో రిసెప్టార్స్ని లేపుతా ఉంది ఇట్లా లేదు కాఫీ కిక్ వస్తుంది టీ దానికి కిక్ వస్తుంది సిగరెట్ తాగాలి చూడండి సీరియస్ మీటింగ్ అనమాట ముందు ఇప్పుడు చెప్పు అంటాడు పొడవైన తర్వాత చెప్పిన పోయింది అంటాడు వాడు పోయి నికోటిన్ పోతే రిసెప్టార్స్ సో ఆ బ్రెయిన్ రిసెప్టార్స్ పడిలేసి ఎలాస్టిక్ స్థాయి గురించి స్థాయి పోయి 50 ఏళ్ళు వచ్చినప్పటికే డెమెన్షియా పార్కిన్సన్స్ ఆల్జీమర్స్ ఈ సబ్బులన్నీ వచ్చేదానికి అది వనాలు మీకు కాదు పాతలు చూడంటే పొద్దున నాలుగు లేస్తే యాక్టివ్ ఉంటారు ఇట్లా లేచి రాత్రి పొద్దు పడుకునే వరకు ఇట్లే అంతే పడుకుంటే పొద్దున లేస్తే వాళ్ళు యాక్టివ్ ఉంటారు వాళ్ళ డ్యూటీ ఏమో అంతే వాడు ఈ మీద అదే మీద పడించుకుంటాడు వాళ్ళ డ్యూటీ పాత్రలు కదా ఇదా ఆవు కాడ గిడ్డ ఇదా వ్యవసాయం ఇదా చేతుకుతులా దేశానికి ఇదా అంతే పాలు పడుకుంటాయి వాళ్ళకి ఎండోకైనా మెంటల్ ప్రాబ్లమ్స్ డిప్రెషన్ ఇవన్నీ ఏం లే హ్యాపీగా ఉండాలి అట్లా మీరు కూడా కాఫీ టీలు అవాయిడ్ చేస్తే మీకు రెండు రకాల ఉపయోగం ఫస్ట్ మీ బ్రెయిన్ అడిక్టివ్ నేచర్ పోతుంది మీ మనసు మీద మీ కంట్రోల్ వస్తుంది మూడోది ఇంపార్టెంట్ మీ కాఫీ టీలు దాతలు అనే దానికి వెస్టర్న్ గాడ్స్లో వేరే ఎకరాలు మొత్తం అడుగునంతా నాశనం చేసి ఆ టీలు కాఫీలు దాటి అవి మీకు అవాయిడ్ చేసినారు అవి తాగిన దానికి మీరు మజ్జిగ తాగడం లే రాగి సవలే పెసరపప్పు గెలిచి నన్నారి గిన్నారి ఇన్ని రకాలన్నీ మనం చీపని పెట్టేసి కాఫీని టీలు గొప్ప అనుకునే శ్రేణి మనం తెచ్చిపెట్టేసాం ఎవరు వచ్చినాయి కాఫీని తాపాలని అడుగుతారు కాఫీని టీలు మనకు 50 రోజులు లేనే లేవు అర్థం చేసుకోండి చిన్న వాళ్ళండి వాళ్ళు ఏమని అనుకుంటారండి ఏమని అనుకోండి మేము రాగి నీళ్ళు తాతావా లేదా బెల్లం నీళ్ళు ఇస్తాం తాతావా నిమ్మకాయ వేసి నిమ్మకాయ తేనె ఇస్తాం తాతావా అడగండి ఆర్డర్ చేయండి మీరు ఏమన్నా ఉంది కొంతమంది ఒకడే అడిగింది ధ్యానం చేసిన 40 ఎకరాలు గొప్ప మనుషులు వాడే సామాన్యులా అమ్మ వాళ్ళ పాదాలు వందనం ఎన్నేళ్ళు అందరూ నీ జయించి ఎవరొద్దన్యా మొక్కలు నాటాడు 40 ఎకరాలు అని ఏమేమి ప్లాస్టిక్ల మీద పనిచేస్తూ ఉంటారు ఎవరు మహానుభావులు ఉండరు అట్లా రైట్ ఫుడ్ తింటే నీకు ఏ నీకు ఇష్టమైన ఫుడ్ కూడా తినకుండా ఉండే ఆలోచన వచ్చేస్తుంది ఫస్ట్ 4 రోజులు మీరు రోజు వాకింగ్ పోతే 5 రోజులు అదే 5 గంటలు చెప్తారు పొమ్మంటారు మందు కొట్టేమని చాలా ఫ్రెండ్స్ అని చెప్పడం కాదు కొట్టండి కానీ మందుతోనే సంతోషం వచ్చింది అనుకోవద్దు ఎప్పుడు ఫ్రెండ్ వస్తాడా వాడు మందు బాటలు తెస్తాడా అని కాసుకుని ఉంటే వాడు మందు బాటలు తెచ్చేది ఇప్పుడు సంవత్సరానికి వస్తారు అమెరికా నుంచి మనం మిగతా 300 రోజులు ఏడుస్తాం అన్నా హ్యాపీనెస్ అనేది చేస్తే రాదు ఉండాలి అంతే ఇప్పుడు నేను మీకు చెప్తానంటే నాకు సెరటోనిన్ తమ్ము తమ్ములు వస్తాను నేను ఫ్రీగా నేను డబ్బులు తీసుకోండి చెప్పాలంటే నాకు సెరటోనిన్ వస్తుంది లాంగ్ యాక్టింగ్ హార్మోన్ అది హ్యాపీ హార్మోన్ అంటే నీకు సంబంధం లేని వాళ్ళ కోసం పనిచేస్తే సెరటోనిన్ వస్తుంది భగత్ సింగ్ వివేకానందుడు చాలా మంది గొప్పవాడు అవుతారు ఆయన గురికమ్మ కూడా ఎక్కినాడు క్షమాపేక్ష పెట్టాడు పెట్టక పోరాడు చచ్చిపోయాడు ఆ ఆరణ చచ్చిపోయాడు మీకు సంబంధం లేని కోసం పనిచేయాలి ఓ ముసలాం తాత ఉంది రోడ్డు నిలబెట్టండి కారు వీలైతే అలా దాటించండి అప్పుడు హ్యాపీనెస్ వస్తుంది అట్లా చెప్పి నాకు బాధగా ఉంది కానీ 10 నిమిషాలు ఎత్తుకొచ్చాడు వేసి బాగా రాయండి అంటే హ్యాపీనెస్ రాదు ఆ లెవెల్ మీరు దాటిపోయిన తర్వాత ఆ ఫీలింగ్ ఉండాలి మనసులో అది ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు నేను చెప్తాను నాకు హ్యాపీగా ఉండాలని చెప్తానంటా నాకు మళ్ళా మీరు మారుతారా లేదా రిజల్ట్స్ ఏం సంబంధం లే ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు కూడా ఆనందంగా ఉండాలి ఎక్కినాక కూడా ఆనందంగా ఉండాలి ఎక్కడెక్కడ మధ్యలో వచ్చేసినప్పుడు ఆనందం ఉండాలి మీరు చేసే పని చేసేది భగవద్గీత చెప్పేసారి అన్నీ అదే కదా మీరు చేసే కర్మ కరెక్ట్గా చేయండి రిజల్ట్ సంబంధం లే వస్తే వస్తుంది కాకపోయినా పర్వాలేదు ఆనందం కూడా ఇంపార్టెంట్ రిజల్ట్ వచ్చినాక ఆనందం లేదు ఎంతమంది ఉన్నారు చాలా మంది ఇది వచ్చేసి పొడి చూడ అయిపోయినాడు అయిపోయినాడు అబ్బా ఎందుకంటే మన ఇల్లు అనుకున్నాడు అతను బాడీ రోడ్డు బాగుంది కదా ఇల్లు కట్టి అది కా ఇది కా ఇప్పుడు అప్ప అయిపోయి దీన్ని బాగా పడుతూ ఉంటారు సో వచ్చిన అచీవ్మెంట్ దానికి కూడా హ్యాపీనెస్ ఏం రాదు అది కూడా తెలుసుకోండి ఓకే ఇందాక ఆల్రెడీ పంట మాట్లాడతాం కానీ ఏమైనా డౌట్ ఉంటే అడగండి మిలెట్స్ ఒప్పుడు తినండి సాయంత్రము రాగి రొట్టె జొన్న రొట్టె సద్ద రొట్టె మార్చి మార్చి తినండి అది కండిషన్ ఏమి లే 2 రోజులు తినాలా 3 రోజులు తినాలా 7 రోజులు తినాలా అవి ఏ
పది రోజులు ప్రయత్నిస్తున్నా పర్వాలేదు, పదకొండు రోజులు మళ్ళా పది రోజులు వాకింగ్ నిలిపించా పర్వాలేదు, పదకొండు రోజులు మళ్ళా ఎవరు చెప్పినా దాన్ని వివరమైతే ఆలోచించాను. మీ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. పళ్ళులో మీరు చెప్తాను కదా, గమ్స్ని బాగా మసాజ్ చేయాలా, ఏమి లేకుండా పొద్దున్న లేస్తుంది ఏలుతో చిగుల్ని బాగా మసాజ్ చేయాలి. మసాజ్ ఎందుకు చేయాలా? మసిల్స్ పెరగాలంటే జిమ్ చేసేటట్లు, గమ్స్కి బ్లడ్ పంప్ కావాలంటే మసాజ్ చేయాలి, అది ఫౌండేషన్. మళ్ళా ఏదో పళ్ళపొడి, ఎన్ని పళ్ళపొడి ఓకే, పళ్ళకి గమ్స్కి గ్యాప్లో ఉద్దేశి ఒక నిమిషం బ్రష్ చేయండి, అదే బ్రష్ మన పదిహేను వాడచ్చు. వేపలు బెస్ట్, అందరు వేపలు చేసి పెరికేస్తారు, అందుకే చెప్తాను ఆ బ్రష్ని పదిహేను వాడచ్చు. అదే బ్రష్ నాలుగు క్లీన్ చేసుకోండి, తగ్గ ఏం అవసరం లే. ఐదేళ్ళ నుంచి మా ఫాదర్స్ వేల మంది హ్యాపీ మేడం, మా టీంలో నేను హ్యాపీ కూడా, హ్యాపీ ఉన్నా. నాకు పళ్ళలో ఎస్ఎస్ చుట్టూతో అన్ని ప్రాబ్లమ్స్ చనిపోయినాయి. ఆ టూత్పేస్ట్ వల్ల నోట్లో ఉండే మంచి బ్యాక్టీరియాతో చచ్చిపోయి ఆ సెన్సిటివ్నెస్ వచ్చేసి నోట్ పుళ్ళు గిళ్ళన్నీ వచ్చేదానికి మనది కారణము టూత్పేస్ట్. ఏ టూత్పేస్ట్ అయినా లావలే, పళ్ళు కూడా వేసుకోండి. మీరు ఇంకా చెప్పండి, టెంకాయ చెప్పాలి కాల్చి బొగ్గు చేసి కొన్ని లవంగాలు వేసి ఉప్పు వేసుకోండి, వేసుకుంటే సూపర్ పడబడి అటు ఉత్తుకోండి చాలు. అంత సింపుల్గా వేసుకోండి, అది వదిలిపెట్టే చాలా మంది అడుగుతుంటారు సార్ అన్నీ చేయలేం కానీ కొన్ని చెప్పండి సార్ ఏం చేస్తే ఆరోగ్యపుంటారు, మీరు ఏం చేస్తారు అన్ని చేయకుండా ఉంటే ఆరోగ్యపుంటారు అయ్యా, మీరు వదిలేసుకోవాలి, మీరు చేయనట్లు కొత్తగా మీరు ఇన్ని చేస్తాం ఆరోగ్యం కోసం అన్ని వదిలేసుకోవాలి. ఆయన ఎవరో చాలా తప్పులు చేసి గురువు దగ్గరికి పోయి సార్ నేను చాలా స్వామి నేను చాలా తప్పులు చేశాను, ఇప్పుడు వంద ఎకరాలు నేను అడిగి పెంచాలనుకుంటాను, ఏం చేయను చెప్పు స్వామి అని అంట. ఆ స్వామి ఎక్కడ అడిగి పెంచాలనుకుంటే అడుగు పెట్టద్దు నాయన, అడిగేదే తయారైపోయిందంట. అంటే మీరు ఏమి చేయకుండా ఉంటారా, గమ్మనుంటే చాలు పదవి చేసుకొని చేసుకోండి. మీ పిల్లలు కూడా రేపటి నుంచి చెప్పి స్టాప్ చేసేయండి, మిగిలింది కదా ఇది వాడేసాను అనుకోవద్దు. చెత్తని డస్ట్బిన్ అప్పుడే వేసి శక్తి రావాలా అంతే కదా. రిఫైండ్ ఆయిల్ వద్దు అంటారు, రిఫైండ్ ఆయిల్ ఎందుకు చేయాలా, రంగు రుచి వాసన ఏమి లేకుండా చేసి దాని మీద ఉపకరణ సన్ ఫ్లవర్ ఇంకో పక్కన అమ్మాయి బొమ్మాయి వేసి మీరందరూ రిఫైండ్ ఆయిల్, రిఫైండ్ ఆయిల్ అంటాం మనందరూ రిఫైండ్ ఆయిల్. ఎందుకు అన్ని గుండి జబ్బులు, ఎందుకు అందరికి థైరాయిడ్ ప్రాబ్లమ్, ఎందుకు అందరికి ప్రాబ్లం వచ్చింది, వేరుసారి గింజలు 150 హోల్సేల్లో 100 3 కేజీలు వేస్తే 1 కేజీ ఆయిల్ అవుతుంది, 300 గింజలు ఖర్చు అయింది, ఆడేదానికి ప్రాఫిట్ 400 ఉండాలి రేటు. ఒకవేళ పిండి 2 కేజీలు అమ్మేస్తే 50 రూపాయలు పోతే 350 అయినా ఉండాలి బాటిల్ ఇంట్లో మన ప్రాఫిట్ అవుతుంది. మీకు ఎంత వస్తుంది, 150 రూపాయలకు 100 రూపాయలకు వస్తాను. మీరేమో 100 రూపాయలకి ఏదైనా బజ్జీ తెచ్చుకొని తినేస్తాం కదా, మరి కిడ్నీ జబ్బులు వస్తే బాధపడతాం. అన్నీ ఆలోచించండి, డబ్బులు పెట్టాల్సింది దానికి. మీరు మంచి ఆహారం కోసం, ఆర్గానిక్ ఫుడ్ కోసం, కెమికల్స్ లేని కూరగాయల కోసము, రాళ్ళ కోసము, సత్తల కోసము మార్నింగ్ వాక్ చేసేదానికి టైం పెట్టుకొని అట్లుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. మాట్లాడండి, లేదంటే కొన్ని స్ట్రిప్పులు ఉన్నాయి, ఎవరు చేయట్లయితే వాళ్ళకి ఆ స్ట్రిప్ చేస్తాం, ఆ స్ట్రిప్పులు మీరు రాసి పంపించానంటే సార్ వాటికి సమాధానం చేస్తాను. నమస్కారం చేస్తున్నాను, ఎర్లీ మార్నింగ్ ఖాళీ కడుపుతో పళ్ళు తోముకున్న తర్వాత ఏం తీసుకుంటే మంచిది అందరికీ చెప్పండి. అందరికీ 2 స్పూన్ల కొబ్బరి నూనె, కొబ్బరి నూనె మంచి గానుగలు ఆడేది, కొబ్బరి నూనె మీరు బయట బ్రాండ్ కాదు, పారాషూట్ కాదు, గానుగ ఏదైనా మంచులో ఉంటే గానుగలు ఆడే కొబ్బరి నూనె 2 స్పూన్లు తాగండి, అది మీకు బ్రెయిన్ టానిక్. ఎందుకంటే డాక్టర్ బిఎంఎండి చెప్పినాడు 2 స్పూన్లు కొబ్బరి నూనె తాగండి, అందరూ రాగితే 2 గ్లాసులు తాగండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ మీ బ్రేక్ఫాస్ట్లో మిల్లెట్స్ రాగిదాబాబు 2 రోజులు తాగితే మన మీ కాఫీ మీద ఇంట్రెస్ట్ పోతారు. నేను కాఫీ తాగాలి ప్రస్తాను అంటారు, తాగేసి రాగిదావా మళ్ళీ కాఫీ తాగండి చెప్తాం, తాగండి చిన్నగా దాని మీద ఇంట్రెస్ట్ పోతారు. అంటే మంచి ఫ్రెండ్ దొరికితే చెప్పని పెట్టేస్తాను కదా, ఫ్రెండ్ పోతాడు మీకు కొంచెం డిఫార్మ్ అయినట్టు అది కొంచెం సొట్ట అయినా కదా. అంటే ప్రకృతి వన ప్రసాద్ ఎక్సర్సైజ్ అని యూట్యూబ్లో ఉంటాయి, ప్రకృతి వనం ప్రసాద్ ఎక్సర్సైజ్ అని యూట్యూబ్లో కొంటే వీడియో వస్తారు. దాంట్లో డాక్టర్ శ్రీనివాసన్ అని ఆత్మీయ డాక్టర్ బెంగళూరులో ఉంటారు, ఆయన చెప్పిన 7 ఎక్సర్సైజ్ చెప్పిన స్పాట్లైటిస్కి మోకాళ్ళకి నడుపుకి 7 ఎక్సర్సైజ్ వాటి కామెంట్స్ అవ్వండి, 10 లక్షల మంది చూశారు యూట్యూబ్లో, పరిపూర్ణంగా చూస్తారు. సో నడుపులో పోల్చిన వాళ్ళు చేయండి రాకపోతుంది, నడుపు రాన్న కూడా చేయండి, లెగమెంట్స్ అన్ని స్ట్రెంగ్త్ అనేది మదర్ స్ట్రెంగ్త్ అనేది రాకుండా ఉంటుంది మోకాళ్ళకి 7 ఎక్సర్సైజ్ అందరూ చేయండి ఎక్సర్సైజ్. మీరు కూడా సీరియస్గా చేయండి,
ఇంకా ఏమన్నా నీ రీప్లేస్మెంట్ అది అంటే డాక్టర్ శ్రీనివాస్ అని బెంగళూరులో ఉన్నారు, ఆ నంబర్ ఇస్తాను సార్ అని కావాలండి. నేను చెప్తాను నా నంబర్ రాసుకొని మీరందరూ హాయ్ హాయ్ అని పెడితే మీకు లింక్లు పంపిస్తా. నాకు వాట్సాప్లో ఇంత ఏమైనా సమస్యలు పర్టికులర్ సమస్యలు ఉంటే పెట్టండి వాట్సాప్లో పెడతా. సీరియస్గా మాట్లాడాలంటే మార్నింగ్ 5 to 7 పొద్దున్న 5 నుంచి 7 వరకు మాట్లాడాలి. అంటే మీరు ఇప్పుడు మన మన ఆరోగ్యం అంతా సర్కేడియన్ రిధమ్ అంటారు, అంటే సూర్యుడి ఉదయంతో పాటు యాక్టివ్ అయ్యి మనందరూ సూర్య అస్తంతో పాటు డల్ అయిపోవాలి. అది పెద్దవాళ్ళందరూ ముందు కరెంట్ లేనప్పుడు అదే చేసేవాళ్ళు. ఇప్పుడు కరెంట్ ఉంది కాబట్టి మీరు 10 వరకు మేల్కుంటారు, మీరందరూ ఇంకా మేల్కుంటారు. వాటి నిద్రపోటు ఎందుకు నిద్రపోతారు, మీరు నిద్రపోవాలి ఫస్ట్. సో లైట్లన్నీ తొమ్మిదికి ఆఫ్ చేసేయాలి ఇంట్లో, సెల్ ఫోన్ చేసేస్తే మీరు ఆఫ్ చేయాలి, టీవీ అన్ని మీరు కట్టేయాలి తొమ్మిదికి. వాటి రెండో ఇట్లా కట్టుకుంటే వాడేయాలి, మీ పెద్దవాళ్ళు అలవాటు అయితే వాళ్ళకి వెళ్ళాలి. మీరు టీవీలు చూస్తా ఉంటే మీరు సెల్ ఫోన్ చూస్తా ఉంటే వాటి నిద్రపోటు నిద్రపోదు. అర్లీగా పట్టుకుంటే పొద్దున్నే లేచినా మీకు టైర్నెస్ ఉండదు. సో సన్సెట్ అప్పటికి మీ ఆలోచనలు మీ బయలాజికల్ యాక్టివిటీస్ రెండు తగ్గిపోతా రావాలి. మధ్యాహ్నం పై నుంచి స్లోడౌన్ అయిపోవాలి, అది ఇంపార్టెంట్ సార్. నమస్తే. ఆ మోషన్కి ఆయనకి పుల్లకి మజ్జిగ అమ్మలి అంటే ఈరోజు అన్నం రెండు నీళ్ళు పోసి పిసికేసి పొద్దున్నే అమ్మలాగా చేసి అర్థం అయిపోయింది. పొట్టలో మంచి బ్యాక్టీరియా రావాలా, ఇంకా పెప్సీలు మిప్సీలు యాంటీబయాటిక్లు సార్. నమస్తే. నేను రిటైర్డ్ ఎంపీఓని. మేమందరం కానీ మా యుగంధర్ కానీ మా గుణశాఖర్ రెడ్డి కానీ మేమంతా కూడా రిటైర్డ్ అయిన తర్వాత పొట్టలు కొంచెం పెరిగేది స్టార్ట్ అయ్యింది. ఈ పొట్టలు పెరిగిన తర్వాత మీకు ఒక నిషేధం ఇస్తాం సార్. ఏదైనా అంటే తిండి మాత్రం తగ్గించమని చెప్పద్దండి, ఏదైనా మార్పు ఉంటే మా పొట్టలు తగ్గింది. మీరు పొద్దున్నే బాగా ఫుల్గా తినేసి మధ్యాహ్నం నడుస్తూ ఉండండి, మళ్ళీ ఫుల్గా తినండి మధ్యాహ్నం, సాయంత్రం నడుస్తూ ఉండండి. జాబ్లో ఉండే చెప్పి ఎంతో మంది పని చేస్తారు ఫిజికల్గా, అది లేదు కాబట్టి చేస్తాం. ఇప్పుడు నేచర్ ఏం చేస్తుందబ్బా, ఒక ఏజ్ వస్తానే అరుగుదల తగ్గుతుంది, అబ్జార్ప్షన్ తగ్గుతుంది, వీక్నెస్ వస్తుంది, పళ్ళు చిన్నగా రాలుతాయి. అంటే సాఫ్ట్ ఉండేది కదండి, నేను అరిగించలేకుండా అని సిగ్నల్ పోతుంది. మళ్ళీ ఏం చేస్తుంది, పళ్ళు రాబడతారు నేచర్. అంటే ఓన్లీ ఫుడ్స్ తిరిగి గమనం ఉండదు. మీరు మళ్ళా పళ్ళు కట్టించుకోవాలి, మళ్ళా మటన్ చికెన్ కుడితే ఏం చేస్తారు అది. ఒక ఏజ్ అయినాక ఫుడ్ స్టైల్ మార్చాలి. అందులో కింద కూర్చుంది నా యాక్చువల్గా కింద కూర్చుంటే ఏమవుతుంది, పొట్ట బెండ్ అవుతుంది, పెరిగి సిగ్నల్ పోతుంది. సగం నిండేటప్పటికి సిగ్నల్ మీద సగం ఇప్పుడు టేబుల్ మీద కూర్చుంటాడు, వీడి పొట్ట ఆ పక్క వాడి పొట్ట ఈ పక్క జరుపు ఫుల్ తింటాను. సో కింద కూర్చుంటే లేచినట్టు కొంచెం నీళ్లు పోస్తే మిక్సీ తిరుగుతారు, లేదా కాన్షియస్గా ఉండము. రెండోది పొట్టకి స్పెసిఫిక్ ఎక్సర్సైజ్లు ఉన్నాయి, కాళ్ళు కొంత లాక్ చేసి చేయాలి, పుషప్స్. నేను ఆర్గానిక్ ఫార్మింగ్ అది నేను సపరేట్గా ఉండి నేను చేయలే. ఎవరు నేర్చుకోవాలని వస్తే అక్కడే ఒక 3 నెలలు 6 నెలలు ఉండి ఆ బ్రహ్మాస్త్రము అన్యాస్త్రము జీవాంగము చేసి పెట్టి కూరగాయలు పండించేది అంటే మీరే టెక్నిక్ నేర్పిస్తే నేర్చేది కాదు. వ్యవసాయము ఫస్ట్ తెలుసుకోండి, వ్యవసాయం చేస్తే వస్తుంది, నేర్పిస్తే రాదు. దోశ పోస్తే వస్తుంది, ఏదైనా చేస్తేనే వస్తుంది. వాడు ఎవడో బుక్ తీసుకొని ఈత ఎవరితో మాట్లాడరు కదా, పిల్లడు అంతా యూట్యూబ్లే కదా. నేను ఈత కూడా ఎవరి దగ్గర నేర్చుకోకుండా చేసుకుంటాను, యూట్యూబ్లో చూసి బుక్ చదివి ఫస్ట్ కుడి చేతితో పొట్టగా నీళ్లు తోసుకోవాలను, మళ్ళీ ఎడంకాలు అడించవాలను అని మూడోది కూర్చోడానికి మునిగి తెచ్చాను. అటు ఉంటుంది వ్యవసాయం అయినా ఏదైనా చేయాలా. మీరు వ్యవసాయం చేయాలంటే వ్యవసాయ తర్వాత ఉండాలి, వంట చేయాలంటే వంట చేసిన తర్వాత ఉండి అన్ని కూరగాయలు చూసి ఏది కట్ చేసుకొని అన్ని చేస్తే వస్తుంది. అదే బుక్లో చదివితే వచ్చేది కాదు, చేస్తే వస్తాయి.